కదా అధ్యక్ష, మీరైనా మాకేమైనా మా ఆలోచనలో తప్పు ఉంటే మాకు సూచన చేయండి. ఇన్ని గొప్ప నిర్ణయాలు తీసుకున్న ఈ ప్రభుత్వాన్ని అభినందించడానికి ప్రతిపక్ష నాయకుడిగా వారు అక్కడ కూర్చొని ఈ ప్రభుత్వంగా ఈ మంచి చేసింది, ఈ మంచిని మేము ఆహ్వానిస్తున్నాం, ఈ మంచి జరగాల్సిందే, ఇగో ఈ పరిపాలనలో మీరు తీసుకున్న నిర్ణయాలలో ఈ లోపాలు ఉన్నాయి, ఈ లోపాలను మీరు మార్చుకోండి, ప్రజలకు మంచి పాలనని ఇవ్వండి అని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అక్కడ కూర్చొని సూచన చేసినుంటే వారి గౌరవం పెరిగేదే తప్ప వారి గౌరవం తగ్గదు అధ్యక్ష. ఆ కుర్చీ అట్లా ఖాళీగా కనిపించడం ఈ సభకేమైనా శోభ తెస్తుందా అధ్యక్ష? ఎందుకు వారు అట్లా ఖాళీగా పెట్టి సభకు గైరాజరవ్వడం అనేది ఈ తెలంగాణ సమాజానికి ఏమైనా ప్రయోజనం ఉంటుందా అధ్యక్ష? మీరు ఆలోచన చేయండి. ఎందుకు అనంటే ఈ రాష్ట్రం మనది, ఈ ప్రాంతం మనది, ఈ నేల మనది, ఈ గాలి మనది, ఈ ప్రాంత అభివృద్ధి మనది. ప్రజాప్రతినిధులుగా మన బాధ్యతను నెరవేర్చాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ప్రతిపక్షం దారి తప్పితే గుర్తు చేయాల్సిన బాధ్యత సభాపక్ష నాయకుడిగా నా మీద ఉన్నదన్న ఆలోచనతోటి వారికి సూచన చేస్తున్నా అధ్యక్ష. ఆ పైన వారి ఇష్టం. అదేవిధంగా అధ్యక్ష, పదే పదే ఈ ప్రభుత్వం వచ్చిందో రాలేదో దివాలా తీసింది, ఈ ప్రభుత్వం దగ్గర చెల్లిగవ్వలేదు, ఈ ప్రభుత్వం ఎట్లా నడుపుతారు, ఆ పథకం ఎట్లా చేస్తారు, ఈ పథకం ఎట్లా అమలు చేస్తారు, మీ దగ్గర నగదేడుంది, వాళ్ళ ఆలోచన ఎట్లుందంటే అట్లా జరిగితే బాగుండు, వీళ్ళు దివాలా తీస్తే బాగుండు, ప్రజలకి ఏం అందకపోతే బాగుండు, ప్రజలు ఇబ్బందులలో ఉంటే బాగుండు అని ఉట్టి మీద పిల్లి శాపనార్థాలు పెట్టినట్టే ఉంది అధ్యక్ష. పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపడుతుందా అధ్యక్ష? అట్లనే 9.5 సంవత్సరాల అధికారంలో ఉన్న మీరు కనీసము 100 రోజులు కాకముందే రోజు పొద్దున్న లేస్తే ఈ శాపనార్థాలు ఏంది అధ్యక్ష? నేను మీకు గుర్తు చేయదలుచుకున్న అధ్యక్ష, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు గత ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులు ఇక్కడ ఉన్నారు, బయట కూడా ఉన్నారు. ఈ ప్రభుత్వ ఉద్యోగులకు గత ప్రభుత్వాలు ఎన్ని ఉన్నా 1 తారీఖు నాడు జీతాలు రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షన్లు ఇచ్చేది అధ్యక్ష. కానీ గత ప్రభుత్వం 25 తారీఖు వరకు విడతల వారీగా ప్రభుత్వ ఉద్యోగులకే జీత భత్యాలు ఇవ్వలేనంత పరిస్థితి, ఆర్థిక సంక్షోభాన్ని కల్పించి మొత్తం రాష్ట్రాన్ని దివాలా తీపించి ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తులకు జీత భత్యాలు ఇవ్వని పరిస్థితులు కల్పించి ఆ స్థితిలో రాష్ట్రాన్ని మాకు అప్పచెప్తే, కష్టపడి ఆలోచన చేసి విధి విధానాలను సవరించుకొని మా ఆర్థిక మంత్రి, మా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు కష్టపడి 1వ నెల 4 తారీఖు లోపలనే జీత భత్యాలు ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాలు వేసినాం, ఈసారి 1 తారీఖు నాడు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, అభ్యున్నతి కోసం నిరంతరం పనిచేస్తున్న ఉద్యోగస్తులకు 1 తారీఖు నాడు జీత భత్యాలు వాళ్ళ ఖాతాలో వేసినాం. మీరు వారి క్లారిఫికేషన్లో మాట్లాడచ్చు అధ్యక్ష, వారు ఏదైనా ఉంటే మాట. సో మేము అధ్యక్ష దాదాపుగా 1 తారీఖు నాడు 4,800 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్దారులకు. స్పీకర్ సార్, ఐఎమ్ నాట్ ఈల్డింగ్. శాసనసభ వ్యవహారాల మంత్రిగా వారు పనిచేసిన అనుభవం ఉంది హరీష్ రావు గారికి. శాసనసభ వ్యవహారాల మంత్రిగా సభానాయకుడు నిలబడి మాట్లాడుతున్నప్పుడు కనీస గౌరవం కానీ పాటించాల్సిన బాధ్యత వారి మీద ఉన్నది. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్దారులకు ఈ నెల 1 తారీఖు నాడు మేము జీత భత్యాలు వాళ్ళ ఖాతాలో వేసినాం అధ్యక్ష. కనీసం ఈ విషయమైనా వారు అభినందిస్తారేమని మేము ఆలోచన చేసినాం అధ్యక్ష. అయినా వాళ్ళకి మనసు రాలేదు అధ్యక్ష. ఎందుకంటే ప్రజాస్వామిక పరిపాలననే వాళ్ళకు నచ్చదు, కాబట్టి వాళ్ళకు అభినందించాలన్న ఆలోచననే రాలేదు అధ్యక్ష. అదేవిధంగా పదే పదే రైతు బంధు గురించి, రైతు బంధు పడలేదని రైతులను నిజంగానే వీళ్ళు రాజులను చేసినట్టుగా
ఇట్లాంటి మాటలతో ఇంకా భ్రమలు పెట్టాలనే ప్రయత్నం చేస్తారు అధ్యక్ష. ఈరోజు నేను మీకు గుర్తు చేయదలుచుకున్న అధ్యక్ష, మీ ద్వారా వాళ్ళకు కూడా గుర్తు చేయదలుచుకున్న, ఆర్థిక మంత్రి అక్కడనే ఉన్నాడు, లెక్కలు ఇక్కడనే ఉన్నాయి. ఈ లెక్కలన్నీ నేను చెప్తాను, కాదంటే వారి వారి అవకాశం వచ్చినప్పుడు మీ అనుమతిని వారిని మాట్లాడమన్నారు అధ్యక్ష. రైతు బంధు ఇంకా వేయలేదు, ఎక్కడ పోయింది ప్రభుత్వం అని చెప్పిండ్రు కదా, పదే పదే మాట్లాడుతున్నారు అధ్యక్ష. 2018-19 యాసంగి రైతు బంధు 20/10/2018 నాడు మొదలుపెట్టి 30/3/2019 ఐదు నెలలు పట్టింది అధ్యక్ష. 2018-19 యాసంగి పంట రైతు బంధు పదో నెలల మొదలు పెడితే 19/30 వరకు వేసింది అధ్యక్ష. ఐదు నెలలు పట్టింది వాళ్లకు 2018-19 రైతు బంధు వేయడానికి. వస్తున్నాయి, ఎలక్షన్ ఇయర్ కాదా, తర్వాత సంవత్సరాలు కూడా ఉన్నాయి, తొందర ఎందుకు. 19/20 యాసంగి 28/1/2020 నాడు మొదలుపెట్టి 23/10/2020 9 నెలలు పట్టింది అధ్యక్ష. ఒక్క యాసంగి పంటకు రైతు బంధు వేయడానికి 9 నెలలు ఆనాటి ప్రభుత్వం తీసుకున్నది అధ్యక్ష. వీళ్ళ చరిత్ర, ఇక మీ కరోనా వచ్చిందో ఇంకా మీ కర్మ కాలిందో నేనేం చెప్తా, కానీ 2020-21 అధ్యక్ష 25/12/2020 నాడు మొదలుపెట్టి 22/4/2021 నాలుగు నెలలు పట్టింది అధ్యక్ష. 2020-21 సంవత్సరంలో యాసంగి పంట. 2022-23 అధ్యక్ష 21/12/2022 నాడు మొదలుపెట్టి 10/4/2023 నాలుగు నెలలు పట్టింది అధ్యక్ష. ఒకసారి అడుగుతున్నాం ఎన్నికలు అంటుండ్రు, రెండోసారి అడుగుతున్నాం కరోనా అంటుండ్రు, మూడోసారి అడుగుతున్నాం మా మామ చెప్పలేదంటురు, నాలుగోసారి అడుగుతున్నాం అల్లుడు తిరగనికి పోయినని చెప్పేటట్టురు అధ్యక్ష. ఎట్లా అధ్యక్ష మీ పరిపాలన స్పష్టంగా అధికారిక లెక్కలు ఈ రకంగా చెప్తుంటే, మేము వచ్చిందే మొన్న 60 రోజులు కాలేదు, ఆల్రెడీ మేము క్లియర్గా చెప్పినాము 100 రోజుల్లో వాటిని పూర్తి చేస్తామని, అయినా అప్పుడే రైతు బంధు ఇవ్వలేదు అని గగ్గోలు పెట్టి రైతులను రెచ్చగొట్టాలన్న ప్రయత్నం చేస్తే రైతులేమన్నా అమాయకులు అధ్యక్ష? వాళ్ళకి తెలీదా ఎవరి చిత్తశుద్ధి ఏంది, ఎవరి ఆలోచన ఏంది, ఎవరు ఏం చేస్తుండ్రు, ఎవరు ఏ రకంగా వ్యవహరిస్తుండ్రో తెలీదా అధ్యక్ష? అదేవిధంగా అధ్యక్ష ఆర్టీసీ బస్సు మహిళల గురించి వీళ్ళు మాట్లాడుతున్నది, వాళ్ళకి నష్టం జరిగింది ఆటో డ్రైవర్లు అని. ఒక ఆయన ఆటో రాముడు కృష్ణానగర్లో మొత్తం సినిమాకి సంబంధించిన వాళ్ళే ఉంటారు, సురభి నాటకాలు వేసేవాళ్ళు, సినిమాలో చిత్రసీమలో ఎక్స్ట్రా క్యారెక్టర్స్ అంటారు, ఏమంటారు వాళ్ళను, ఎక్స్ట్రా అంటే ఎక్స్ట్రా ప్లే ఎక్స్ట్రా ఆర్టిస్ట్లు అంటే ఏమంటారు, జూనియర్ ఆర్టిస్టులు కృష్ణానగర్లు ఉంటారు. టీఆర్ఎస్లో ఒక జూనియర్ ఆర్టిస్టు ఆడేదో సమావేశానికి పోయిండంట, ఆడ ఆటో కనిపించిందంట, ఆటో ఎక్కి ఆటో రాముడు ఆఫీస్కి పోయిండంట. మళ్ళీ దాంట్లో మాత్రము లోపల కెమెరా పెట్టారు అధ్యక్ష, ఆయన ఎక్కింది దిగింది షూటింగులు చేయడానికి. ఏంది అధ్యక్ష ఈ డ్రామా, ఏంది డ్రామా, ఏంది ఇది? మేము ఈ తెలంగాణ సమాజంలో ఉన్న ఆడబిడ్డల్ని హక్కున చేర్చుకోవాలన్న ఆలోచనతోని, ఒక మంచి ఆలోచనతోటి ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు మేము ఉచిత ప్రయాణం కల్పించినాం. 2014-2019 వరకు మంత్రివర్గంలో ఒక్క ఆడబిడ్డకు కూడా మీరు మంత్రి పదవి ఇవ్వకపోయినా, అక్కడ ఉన్నవాళ్ళు ఏ రోజు కూడా ఒక్క ఆడబిడ్డకు కూడా మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు సార్ అని అడిగిన వాళ్ళు కాదు పాపం. ఎందుకంటే అడిగేంత సాహసం చేస్తే వాళ్ళకు ఆ ఉండే ఉద్యోగం కూడా ఉండదన్న సంగతి వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు మంత్రి పదవులు ఇవ్వకపోయినా కోట్లాది మంది ఆడబిడ్డలకు మా పొన్నం ప్రభాకర్ గారు మేము మొదలుపెట్టిన బస్సు ప్రయాణాన్ని టోటల్గా ఆడబిడ్డలందరికీ కూడా చెప్పి ఉచితంగా బస్సు ప్రయాణం ఇస్తే దాదాపుగా అధ్యక్ష ఇప్పటి వరకు 15,21,00,000 ప్రయాణాలు ఆడబిడ్డలు ఉపయోగించుకున్నారు. 535.52 కోట్ల రూపాయలు ఇప్పటివరకు ప్రభుత్వం ఆడబిడ్డల కోసం ఖర్చు పెట్టింది అధ్యక్ష.
ఒక మంచి పని చేసినప్పుడు అభినందించడానికి నోరు రాకపోయినా ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించుకుంటూ నిరసన తెలుపుతూ ఒక ఆటోని తీసుకొచ్చి అక్కడ తగలబెట్టింది అధ్యక్ష. కిరాయి పైసలే వెళ్తలేవు, సంసారం నడుస్తలేదన్న ఆటో డ్రైవరు ఆటో తగలబెట్టిందంటే ఆటో తగలబెట్టడానికి ఎన్ని పైసలు కావాలి అధ్యక్ష? ఆటో రౌండ్ ఆటోలో ఎక్కి తిరిగిందంట, ఆయనకు ఇంకొక ఆయనకు ఆటో ఖర్చు లేదంట, ఆయన తీసుకొచ్చి ఆటో తగలబెట్టిందంట. ఏంది అధ్యక్ష ఇది? అసలు ఇది ఇది ఏమైనా తెలంగాణ సమాజానికి మనం ఏం సందేశం ఇవ్వదలుచుకున్నాము? ఇంకొక నటుడేమో 100 రూపాయలు పెట్టి పెట్రోల్ కొనుక్కుంటాడు, కానీ 10 పైసలు పెట్టి అగ్గిపెట్టె కొనుక్కోడు, అగ్గిపుల్ల దొరకదు. మనం కవులకు కళాకారులకు తెలంగాణ నిలయం అని మన అందరికీ తెలుసు అధ్యక్ష, కానీ నటులకు కూడా కొదవ లేకుండా పోయింది. ఒక్క నటుని కూడా మెతుకుతే ఇద్దరిద్దరు నటులు దొరుకుతారు అధ్యక్ష. ఈ ప్రభుత్వం నడుపుతున్న విధానాన్ని చూడలేక కాబట్టి ఇవాళ నేను ఒకటే సూచన చేస్తున్నా అక్కడ ఉండే మా సోదరిమణులకు, మా సోదరులకు. ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం మన ఆడబిడ్డల కోసము, దానివల్ల ఆదాయం కూడా పెరిగింది. నేను మీకు లెక్కలు చెప్పదలుచుకున్న ఎండోమెంట్స్, దేవాలయాలు సందర్శనలకు పోయి రాష్ట్రం యొక్క ఇన్కము ఏ విధంగా పెరిగిందో కూడా మన వాళ్ళకి నేను లెక్కలు చెప్పదలుచుకున్నా అధ్యక్ష. ఆడబిడ్డలు బస్సు ప్రయాణాన్ని ఉపయోగించుకొని ఎక్కువ దైవ దర్శనాలు చేసుకోవడం వల్ల దేవాదాయ శాఖ యొక్క ఆదాయము నవంబర్లో, అంటే ఉచిత బస్సు ప్రయాణం లేనప్పుడు దేవాదాయ శాఖ ఆదాయము 49.28 కోట్లు అధ్యక్ష. అదేవిధంగా డిసెంబర్లో మేము ఉచిత బస్సు ప్రయాణం మొదలుపెట్టినాక ఆడబిడ్డల కుటుంబ సభ్యులతో యాదగిరిగుట్టనో లేకపోతే జోగులాంబనో లేకపోతే ఇతర దేవాలయాలు భద్రాచలంలో రాములవారినో ఇట్లా వివిధ దేవాలయాలను సందర్శించుకోవడం వల్ల డిసెంబర్ నెల ఆదాయము 93.24 కోట్ల రూపాయలు అధ్యక్ష. జనవరి ఆదాయము 68.69 కోట్ల అధ్యక్ష. అంటే ఈరోజు ఆడబిడ్డలకు బస్సులో ఉచిత ప్రయాణం కల్పించడం వల్ల ఆడబిడ్డలు చాలా కాలం నుంచి కుటుంబ సభ్యులతో దైవ దర్శనం చేసుకోవాలన్న ఆలోచన ఉండి అవకాశం రాక ఆర్థిక పరిస్థితి అనుకూలించక ఇవాళ మా ప్రభుత్వము ఆడబిడ్డలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని కల్పిస్తే దైవ దర్శనం వల్ల దేవాదాయ శాఖకు ఆదాయం పెరిగింది అధ్యక్ష. ఇది ఒక మంచి శుభ సూచకం. దీన్నైనా వారు అభినందిస్తే బాగుంటుందని నేను అనుకున్నా, వారు అభినందించలేకపోయారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఉద్యోగాలు, పదే పదే మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారన్నారు, ఎక్కడ పోయినా మీరు 2 లక్షల ఉద్యోగాలు? అసలు తెల్లారినన్న తెల్లారేలియాలి కదా అధ్యక్ష. మీ ఉద్యోగాలు పోయిన దుఃఖంలో మీరున్నారేమో కానీ నిరుద్యోగ యువకులు ఆ దుఃఖంలో లేరు అధ్యక్ష. ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది అధ్యక్ష, ఒక విధానం ఉంటుంది. జస్ట్ లైక్ దట్ ఇట్లా చేయడానికి ఉండదు. గతంలో మీరు చేసినట్టు మేము చేయలేము. జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీలు అమ్మినట్టు ప్రశిక్ష పత్న పత్రాలు ఎక్కడ పడితే అక్కడ సంతలో సరుకులాక అమ్ముకునే విధానం మేము దేయదలుచుకోలేదు అధ్యక్ష. మా పేసీలలో ఉండేటోళ్ళు ఎవరు అట్లాంటి దాంట్లలో లేరు అధ్యక్ష. మా పేసీలలో ఉండే వాళ్ళ బంధువులు ఎవరు ఇట్లాంటి కుంభకోణాలలో లేరు అధ్యక్ష. మేము మీలాగా కాదు, మీరు మీలాగా మమ్మల్ని ఎందుకు అనుకుంటున్నారు? ఒక విధానం, ఆ విధానంలో మేము ప్రయత్నం చేస్తున్నాము. గతంలో మీరు నియమించిన వాళ్ళకి అర్హత లేదని హైకోర్టు చెప్పింది సభ్యులుగా. వాళ్ళని తొలగించమంటే రాజీనామా చేయమని అంటే వాళ్ళు విస్మించు కూర్చుంటే కొన్ని విధి విధానాల వల్ల వాళ్ళని తొలగించడానికి కొంత ఆలస్యమైంది. వాళ్ళ వెనకాల కూడా మరి మీరే ఉన్నారా అంటే నాకు తెలియదు, అది మీరు చెప్పాలి ఉన్నారో లేరో. ఏదేమైనా వాళ్ళని తొలగించడము, కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వడం, కొత్తగా ఆహ్వానించడం, చైర్మన్గా అదేవిధంగా సభ్యులుగా నియమించడం, ఇదంతా కూడా ఒక ప్రాసెస్. ఇదే కాకుండా గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు కూడా ఎంతసేపు మీ ఉద్యోగాలను రెన్యువల్ చేసుకోవాలన్న ఆలోచనలో పడి ఆ తాపత్రయంలో మీరు వాళ్ళ ఉద్యోగ నియామకాలు చేపట్టకపోవడం వల్ల వైద్య ఆరోగ్య శాఖలో మీరు నియామకాలు చేపట్టకుండా వదిలేస్తే మేము వచ్చి ఆ సమస్యలు పరిష్కరించి పెద్దలు దామోదర రాజనరసింహ గారు మొట్టమొదట ఆ కార్యక్రమాన్ని చేపట్టి 6956 స్టాఫ్ నర్సు ఉద్యోగాలు ఎల్బి స్టేడియంలో నియామక పత్రాలు వాళ్ళకి అందజేసిన అధ్యక్ష. ఇది మా చిత్తశుద్ధి. అదేవిధంగా మొన్నటికి మొన్న సింగరేణి బొగ్గు గని కార్మిక సంఘంలో 2 సార్లు వాళ్ళే అధికారిక కార్మిక సంఘంగా ఎన్నికైనరు, కానీ ఏనాడు ఆ కార్మికుల బాగుల గురించి ఆలోచన చేయలే. అందులో కూడా ప్రశ్నా పత్రాలల్లా
అదేవిధంగా ఇచ్చిన టెండర్లలో ఏం జరిగిందో భవిష్యత్తులో తేలుతుంది. కారుణ్య నియామకాలు కూడా చేపట్టలే. వాళ్ళ ఇంట్లో మాత్రం నాలుగు నాలుగు ఉద్యోగాలు కారుణ్య నియామకాలు చేపట్టారు. వాళ్ళ ఉద్యోగాలతో ఉంటూనే ఉంటారు, రెన్యువల్స్ మీద రెన్యువల్స్ ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉన్నారు. ఎంబడే మా బట్టి విక్రమార్క గారు ఆ కారుణ్య నియామకాల విషయంలో స్పష్టమైన నిర్ణయం తీసుకొని 441 కారుణ్య నియామకాలు మన్నటికి మొన్న నక్లెస్ రోడ్లో అంబేద్కర్ సాక్షిగా ఉద్యోగ నియామకాలు చేపట్టిన అధ్యక్ష. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్లో నియామకాలు చేపట్టాల్సిన చర్యలు వాళ్ళు చేపట్టకపోవడం వల్ల 15,000 పోలీసు ఉద్యోగ నియామకాలు వాళ్ళు ఇట్లనే అరిసి గోల పెట్టినా, వీళ్ళు ఇట్లనే అరుచుకుంటూ కూర్చున్నా తొందరలోనే పోలీస్ శాఖలో 15,000 పోలీసు ఉద్యోగ నియామకాలు చేపట్టి మా చిత్తశుద్ధిని నిరూపించుకున్న బాధ్యత మా మంత్రివర్గం తీసుకున్నది. వాళ్ళు అరిసి గోల పెట్టిన చొక్కాలు చించుకున్న 15 రోజుల్లో వాళ్ళు అడ్డం పడ్డా సరే 15,000 నియామకాలు పోలీసులను చేపట్టి నిరుద్యోగ యువకులను ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటాం అధ్యక్ష. కాబట్టి ఇవాళ గ్రూప్ 1లో కూడా పరీక్షలు లోపభూయిష్టంగా నిర్వహించడం వల్ల హైకోర్టు సింగిల్ బెంచ్, హైకోర్టు డివిజనల్ బెంచ్, అన్ని కోర్టులు వీళ్ళు అవలంబించిన విధానాలను కోర్టు కొట్టేస్తే లక్షలాది మంది నిరుద్యోగ యువకులు పరీక్షలు రాసి మీ ఏతగాని ధనం వల్ల వాళ్ళ జీవితాలతో చెలగాట మాడుతుంటే కొత్త బోర్డును వేసి అదనంగా ఖాళీలను అన్నిటిని కూడా కలిపి ఈరోజు గ్రూప్ 1 పరీక్షలకు మా ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చింది. తొందరలోనే నోటిఫికేషన్ ఇచ్చి వీళ్ళ వల్ల వయసు మీద పడ్డ వాళ్లకు 46 సంవత్సరాల వరకు ఉద్యోగ అప్లికేషన్ పెట్టుకోవడానికి అర్హత కల్పించి వయసుకు కూడా మినహాయింపునిచ్చి మా ప్రభుత్వం నిరుద్యోగ యువకుల్ని ఆదుకోవాలన్న ఆలోచనతోని మేము ముందుకు వచ్చినాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మా సోదరుడు అక్బరుద్దీన్ ఓవైసీ గారు మైనారిటీకి సంబంధించిన విషయాలలో కూడా చాలా ఇష్యూస్ వారు లేవనెత్తడం జరిగింది. ప్రతి దగ్గర మైనారిటీలకు అవకాశం ఇవ్వండి అని కూడా వారు మా దృష్టికి తీసుకొచ్చింది అధ్యక్ష. నేను వారికి గుర్తు చేయదలుచుకున్నాను అధ్యక్ష, తమరి ద్వారా మేము 4 ప్రభుత్వ సలహాదారులు చేర్చుకుంటే అందులో మైనారిటీ మొహమ్మద్ అలీ షబ్బీర్ గారిని ప్రభుత్వ సలహాదారుడిగా, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీకి నిధులకు సంబంధించి మైనారిటీని మేము నియమించినాం అధ్యక్ష. అంటే 25% మైనారిటీస్కి ఇచ్చినాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, అడ్వకేట్ జనరల్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ వేస్తే అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఇమ్రాన్ ఖాన్ని ఇంతవరకు ఉమ్మడి రాష్ట్రంలో కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కానీ ఒక మైనారిటీని కూడా అడిషనల్ అడ్వకేట్ జనరల్గా వేయలేదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మైనారిటీని ఇమ్రాన్ ఖాన్ అని అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఒక మైనారిటీని వేసినాం అధ్యక్ష. అదేవిధంగా ముఖ్యమంత్రి గారి పేసీలో ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు జన్నత్ హుసేన్ అని ఒక మైనారిటీకి సంబంధించిన ఐఏఎస్ అధికారిని నియమిస్తే ఈనాడు మా ప్రభుత్వం మా ముఖ్యమంత్రి కార్యాలయంలో మేము షానవాజ్ కాసిం అని ఐపీఎస్ ఆఫీసర్ని మా ముఖ్యమంత్రి కార్యాలయంలో మైనారిటీకి మేము అవకాశం ఇచ్చినాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మేము టీఎస్పీఎస్సీలో ఆనాడు వాళ్ళు ఒక మైనారిటీకి అవకాశం ఇవ్వలే, కానీ మా ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో నియామక బోర్డులో ఆమీరుల్లా ఖాన్ అని మేము బోర్డ్ మెంబర్ ఇండియన్ పోస్టల్ సర్వీస్ అధికారిని ఈరోజు మేము అందులో మైనారిటీకి అవకాశం కల్పించినాం అధ్యక్ష. అంటే మా ప్రభుత్వం ఏ విషయంలో అయినా మైనారిటీల యొక్క హక్కులకు మైనారిటీలకు రావలసిన వాటాలను కోటాలను చాలా చిత్తశుద్ధితో వీటిని అమలు చేస్తాం. గవర్నర్ గారి కోటాలో మేము ఇద్దరిని ఎమ్మెల్సీలు చేస్తే ఒక ఎమ్మెల్సీని మైనారిటీ నియమించడం ద్వారా రాజకీయంగా కూడా వాళ్లకు వేదిక కల్పించాలన్న ఆలోచనతోటి మైనారిటీలకు మేము అవకాశం కల్పించినాం అధ్యక్ష. ఈ ప్రభుత్వం క్రిస్టియన్ మైనారిటీ కానీ, ముస్లిం మైనారిటీ కానీ, సిక్ మైనారిటీలకు సముచితమైన స్థానం కల్పించడంలో, మైనారిటీ హక్కులను రక్షించడంలో మా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. ఇంకా ఏమైనా ఉంటే కూడా ఎంఐఎం పార్టీ తరఫున అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఏమైనా సూచనలు చేస్తే కూడా తప్పకుండా వాటి అన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని ముందుకు వెళ్తామని నేను చెప్తున్నా అధ్యక్ష. అదేవిధంగా యూనివర్సిటీస్ గురించి అక్బరుద్దీన్ ఓవైసీ గారు ప్రస్తావించడం జరిగింది వైస్ ఛాన్సలర్లో కూడా మైనారిటీస్ నేయాలని. గతంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ నియామకాలంలో జరిగిన కాలయాపన కానీ నిర్ణయాలు కానీ ఏ రకంగా ఉండేనో మీకు తెలుసు.
అందుకే మీ ద్వారా అక్బరుద్దీన్ ఓవైసీ గారికి నేను చెప్పదలుచుకున్నా, ఆల్రెడీ యూనివర్సిటీలు మేలో వేకెన్సీస్ రాబోతున్న వైస్ ఛాన్సలర్స్వి, కానీ ఇప్పుడే సెర్చ్ కమిటీని వేసి దాన్ని పూర్తి స్థాయిలో మేము వైస్ ఛాన్సలర్లు నియమించాలన్న ఆలోచనతో సెర్చ్ కమిటీ వేసినాం. తొందరలోనే నియామకాలు జరిగితే తప్పకుండా మైనారిటీలకు రావాల్సిన వాటా కోటా వస్తుంది. మేము తీసుకు